హలో ఫ్రెండ్స్, నా పేరు హర్ష. మీరు చూస్తున్నారు బీవీ ఫ్యాక్స్. ఇది ఒక తెలుగు ఫ్యాక్స్ ఛానల్. నా ఛానల్లో ఎన్నో ఫ్యాక్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను. నాకు సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ వీడియోలో మీకు తెలియని కొన్ని అమేజింగ్ వెబ్సైట్స్ గురించి చెప్పాలనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈ ఫస్ట్ వెబ్సైట్ పేరు వచ్చేసి ఆటోడ్రా. ఇది బొమ్మలు గీసుకునే వాళ్ళకి బాగా పనికొస్తుంది ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ఫస్ట్ లింక్ క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ మీరు ఆ డ్రాగ్ మీద క్లిక్ చేసేసుకొని మీకు నచ్చిన ఒక బొమ్మ గీయండి. నేను ఇక్కడ బస్సు బొమ్మ గీయాలని ట్రై చేస్తున్నాను. మీకు పైన సజెస్టెడ్ ఇమేజెస్ వచ్చేస్తాయి. అక్కడ మీకు క్లిక్ చేసుకుంటే బస్ ఇమేజెస్, కొన్ని వెహికల్ ఇమేజెస్ వస్తాయి. మీకు ఏది నచ్చితే అది సెలెక్ట్ చేసేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇలాగా చేసుకున్న తర్వాత మీరు కావాలంటే సజెషన్ ఇమేజెస్ లేకుండా డైరెక్ట్ మీరంతా మీరు డ్రా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ టెక్స్ట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు సర్కిల్స్ కానీ స్క్వేర్స్ కానీ ట్రయాంగిల్స్ కానీ ఇక్కడ ఆప్షన్స్ బట్టి సెలెక్ట్ చేసుకొని మీరు కావాలంటే ఆ ఇమేజెస్ కూడా తీసుకోవచ్చు ఫ్రెండ్స్. అండ్ ఇక్కడ పెయింట్ ఆప్షన్ కూడా ఉంటుంది. మీరు దేనికి కావాలంటే వాటికి పెయింట్ వేసుకోవచ్చు. అండ్ కలర్ చేంజ్ చేసుకోవచ్చు. కలర్ చేంజ్ చేసుకొని కూడా మీరు అన్నిటికీ పెయింట్ చేసుకోవచ్చు అండి ఫ్రెండ్స్. ఇలా పెయింట్ చేసుకోవచ్చు. తర్వాత ఆ పెయింట్స్ తీసేసేయడానికి కూడా ఇక్కడ అండో ఆప్షన్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ జూమ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు పెయింట్ క్లియర్గా వచ్చిందా లేదని. అండో ఆప్షన్ ఉంటుంది, అలా అన్నీ తీసేసుకోవచ్చు ఫ్రెండ్స్ అండో ఆప్షన్ యూజ్ చేసి. ఈ సెకండ్ వెబ్సైట్ ఏంటంటే ఇంటర్నెట్ మ్యాప్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ దేనికి మనకు వస్తుందంటే వెబ్సైట్స్కి ఏ వెబ్సైట్కి ఎక్కువ పాపులారిటీ ఉందనేది చెక్ చేసుకోవడానికి ఫ్రెండ్స్. ఇలా డైరెక్ట్ మీరు గూగుల్ సెర్చ్లో ఇంటర్నెట్ మ్యాప్ అని ఇచ్చేసి వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేసేసుకోండి. అక్కడ ఇంటూ మార్క్ క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇది జస్ట్ వెబ్సైట్ గురించి డిస్క్రిప్షన్. ఈ వెబ్సైట్లో ఏంటంటే ఇలా డాట్స్ ఉంటాయి. ఒక్కో డాట్ ఒక్కో వెబ్సైట్కి డెడికేట్ చేస్తుంది. ఇలా సైజ్ ఏంటంటే ఆ వెబ్సైట్కి యొక్క పాపులారిటీ ఎంత ఉంటే దాన్ని బట్టి ఆ సైజ్ ఉంటుంది ఫ్రెండ్స్. ఈ పెద్ద డాట్ వచ్చేసి google.com ఫ్రెండ్స్, మీకు అందరికి తెలిసే ఉంటుంది. ఇలా ఒక్కో డాట్కి ఒక్కో వెబ్సైట్ ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కావాలంటే జూమ్ చేసుకొని చెక్ చేసుకోవచ్చు. ఒక్కో డాట్ ఒక్కో వెబ్సైట్ డెడికేట్ చేస్తుంది, ఇండికేట్ చేస్తుంది. ఇంకో డాట్ చూపిస్తాను, మీరు దాన్ని బట్టి అర్థమవుతుంది. ఒక్కో డాట్ ఒక్కో వెబ్సైట్ని ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. మీరు దేనికి ఎక్కువ పాపులారిటీ ఉంది అనేది అలా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్ ద్వారా. చూడండి, ఒక్కో డాట్ ఒక్కో వెబ్సైట్, ఒక్కో డాట్ ఒక్కో వెబ్సైట్, సపరేట్ సపరేట్ డాట్, సపరేట్ సపరేట్ వెబ్సైట్. అండ్ ద సైజ్ వచ్చేసి పాపులారిటీ బట్టి ఆ సైజ్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్, ఆ డాట్ యొక్క సైజ్. చూడండి, ఒక్కో డాట్ ఒక్కో వెబ్సైట్ ఇండికేట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే మీరు డైరెక్ట్ ఆ డాట్ మీద క్లిక్ చేసేస్తే దాని యొక్క గ్లోబల్ రేట్ ఏంటి, ఏ దేశానికి సంబంధించింది ఏదో వెబ్సైట్ అనేది మీకు క్లియర్గా దాని గురించి ఇన్ఫర్మేషన్ డిస్క్రిప్షన్ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్ ఆ డాట్ మీద క్లిక్ చేసేస్తే ఆ డాట్ ఏ వెబ్సైట్ సంబంధించిందో కూడా తెలిసిపోతుంది ఫ్రెండ్స్, మీరు జూమ్ చేసే పని లేకుండా. ఇలా ఒక్కో వెబ్సైట్కి ఒక్కోలాగా చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క ఫేస్బుక్ యూజర్ ఐడి ప్రొఫైల్ అనేది మీకు కనిపిస్తుంది ఫ్రెండ్స్. ఇలా డైరెక్ట్ మీరు గూగుల్ సెర్చ్లో ఫేసెస్ ఆఫ్ ఫేస్బుక్ అని ఇచ్చేసి వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేసేసుకోండి. మీకు ఈ వెబ్సైట్ ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఒక్కసారి జూమ్ చేశారంటే ఆ వెబ్సైట్ని ఇలా చూడండి ఫ్రెండ్స్. ఒక్కొక్క ఇమేజ్ అనేది ఒక్కొక్క ప్రొఫైల్ పిక్ సంబంధించినది, అదే ఒక్కొక్క ఫేస్బుక్ యూజర్ ఐడికి సంబంధించినది. మీరు క్రస్సర్ ఎక్కడైతే పెడతారో, ఏ ఇమేజ్ మీద పెడతారో, అక్కడ మీకు యూజర్ ఐడి కూడా కనిపిస్తుంది ఫ్రెండ్స్, ఆ ఇమేజ్ యూజర్ ఐడి. ఇది ఒక అమేజింగ్ వెబ్సైట్ ఫ్రెండ్స్, ఒక్కసారి విజిట్ చేయండి. అండ్ ఇలాగే చూసారంటే ఇక్కడ ఫేస్బుక్లో ఎవ్రీ సెకండ్ ఎంతమంది యూజర్స్ పెరుగుతున్నారు చూడండి ఫ్రెండ్స్. ఈ ఫోర్త్ వెబ్సైట్ ఏంటంటే ఏన్షియంట్ ఎర్త్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ఏంటంటే ఇప్పుడు వరకు ఎర్త్లో ఏమేమి చేంజెస్ వచ్చాయో మీరు దీనిలో చెక్ చేసుకోవచ్చు. ఇలా మీరు డైరెక్ట్ గూగుల్లో ఏన్షియంట్ ఎర్త్ అని ఇచ్చేసి వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేసేసుకోండి. మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఉంటుంది ఫ్రెండ్స్. ఇలా ఎర్త్ అంతా ఇలా చూపిస్తుంది. మీకు అక్కడ 240 మిలియన్ అని కనిపిస్తుంది కదా ఫ్రెండ్స్, అక్కడ మీరు క్లిక్ చేసుకొని మీకు ఎన్ని ఇయర్స్ బ్యాక్ చూసుకోవాలనుకుంటున్నారు అది సెలెక్ట్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇప్పుడు నేను 750 మిలియన్ ఇయర్స్ సెలెక్ట్ చేశాను. అప్పటికి ఇంకా ఎర్త్ అనేది ఇంకా సరిగ్గా ఫామ్ అయ్యలేదు. ఇప్పుడు 460 మిలియన్ ఇయర్స్ ఇస్తాను. అప్పుడు భూమి అనేది అలా ఉంది ఫ్రెండ్స్. 260 మిలియన్ ఇయర్స్ ఇస్తాను. ఇక్కడ భూమిని చెక్ చేసుకోవచ్చు ఆ టైంలో ఎక్కడ ఎలా ఉందని. ఈ వెబ్సైట్ ఒకసారి చెక్ చేయండి ఫ్రెండ్స్, అమేజింగ్ ఉంటుంది. మనం ఎన్ని ఇయర్స్ బ్యాక్ భూమి అనేది ఎలా ఉందనేది చెక్ చేసుకోవచ్చు. 170 మిలియన్ ఇయర్స్ బ్యాక్ ఫ్రెండ్స్. మీరు భూమి ఎలా ఉందో, ఆ టైంలో ఎలా ఉందో, మరి ఇప్పుడు ఎలా ఉంటుందో మొత్తం మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ ఈ వెబ్సైట్లో. అమేజింగ్ ఉంటుంది.
ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇండియా ఇండియా పార్ట్ వచ్చేసి అది ఫ్రెండ్స్, అది ఇంకా ఏషియాకి అప్పుడు 90 మిలియన్ ఇయర్స్ అగో ఇంకా అటాచ్ అవ్వలేదు ఫ్రెండ్స్ ఏషియాలో. మన ఇండియా అనేది ఇక్కడ లైట్గా ఏషియా దగ్గరకు వచ్చింది ఫ్రెండ్స్, చూడొచ్చు మీరు ఇక్కడ మన ఇండియా అది, అది ఇంకా ఏషియాలో అప్పటికే అటాచ్ అయ్యలేదు. 20 మిలియన్ ఇయర్స్ అగో చూడొచ్చు ఇండియా అనేది ఫామ్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు చూసారంటే మీరు కొంచెం ప్రపంచం మొత్తం ఇప్పుడు క్లారిటీగా ఉంటుంది ఫ్రెండ్స్. చూడండి ఒక్కసారి ఈ వెబ్సైట్ చూడండి, కొంచెం అమేజింగ్ ఉంటుంది. ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, అంతా ప్రపంచం అంతా ఇప్పుడు ఉన్నట్లే ఉంది. ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్. ఈ ఫిఫ్త్ వెబ్సైట్ పేరు వచ్చేసి వివి సిల్క్ ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ అనేది చాలా అమేజింగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి విజిట్ చేయండి. ఇలా మీరు డైరెక్ట్ వివి సిల్క్స్ అని గూగుల్ సెర్చ్లో ఇచ్చేసి ఆ వచ్చిన ఫస్ట్ లింక్ క్లిక్ చేసేసుకోండి ఫ్రెండ్స్. ఇంటర్ఫేస్ అనేది మీకు ఇలా ఉంటుంది ఫ్రెండ్స్, ఇక్కడ డ్రా సంథింగ్ అని ఉంది కదా అక్కడ క్లిక్ చేసేసుకోండి. ఇక్కడ కంట్రోల్స్ ఉంటాయి, కంట్రోల్స్ మీరు క్లిక్ చేసేసుకొని కలర్స్ చేంజ్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక బార్ ఉంది కదా ఫ్రెండ్స్, అక్కడ 1 డాట్ పెడితే మీకు 2 సైడ్స్ వస్తుంది, 2 డాట్స్ పెడితే 4 సైడ్స్, 3 డాట్స్ పెడితే 6 సైడ్స్, ఇలా మీరు పెట్టే డాట్స్ని బట్టి ఇలా డిజైన్స్ అనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 4 డాట్స్ పెడితే 4 సైడ్స్ నుంచి వస్తుంది, 5 డాట్స్ పెడితే 5 సైడ్స్ నుంచి, అండ్ 6th డాట్ దగ్గరికి వెళ్తే 6 సైడ్స్ నుంచి మొత్తం వస్తుంది ఫ్రెండ్స్. ఇలా మీరు కలర్ కావాలంటే ఇచ్చుకోవచ్చు, ఏ కలర్ కావాలంటే. మొత్తం న్యూ కొట్టేసుకుంటే మళ్ళీ ఫస్ట్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. ఇలా చూడండి నేను 6 ఇచ్చాను కాబట్టి అంతా 6 సైడ్స్ నుంచి వస్తుంది ఫ్రెండ్స్. మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్లో మీకు నచ్చినట్టు క్రషర్తో డిజైన్స్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ వెబ్సైట్ ఒకసారి విజిట్ చేయండి ఫ్రెండ్స్, చాలా అమేజింగ్ ఉంటుంది. ఇలా మీకు నచ్చిన డిజైన్ చేసుకోవచ్చు. అండ్ అండు ఆప్షన్, రీడు ఆప్షన్ కూడా ఉంటుంది ఫ్రెండ్స్. ఒకసారి ఉంటుంది, ఒకసారి అండు, ఒకసారి రీడు, ఒకసారి బ్యాక్ వెళ్తుంది, ఒకసారి ఫ్రంట్ వెళ్తుంది. ఇలా మీరు ఆ బార్ని బ్యాక్ చేసుకోవడం వల్ల మీకు ఎన్ని లైన్స్ కావాలనేది ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ సేవ్ పిక్చర్ కూడా సేవ్ చేసుకొని మీరు మీ మొబైల్ వాల్పేపర్కి సెట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఫుల్ స్క్రీన్ ఉంటుంది ఫ్రెండ్స్, ఫుల్ స్క్రీన్ సెట్. ఈ వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్తో షేర్ చేయండి, అండ్ నన్ను సపోర్ట్ చేయడానికి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్.